You please join us for dinner. Any questions? You can go ahead. ఇప్పుడు నేను ఏమంటారు అంటే, ఒకటి అసలు ఈ తిట్ల పురాణం ఆయన ఆయన పేటంటే అసలు అంటే నిన్న తప్పితే మరి నేను ఎందుకో తగ్గిండు, కానీ అంతకుముందు కూడా అసలు వాడరాని భాష మా మీద వాడిండు, అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, అది సరైన విషయం కాదని చెప్పి మనం చేస్తున్నాం. ఒకటే మీరు సరే మిషన్ భగీరథ గురించి ఆలోచన చేయండి. మిషన్ భగీరథ అనుకున్న స్థాయిలో ఎందుకు నడవడం లేదంటే మీరు కమిషన్ల కక్కుర్తి పడి ఆ ప్రాజెక్ట్ సరిగ్గా కట్టలేదు కాబట్టి. మీరు నిజంగానే ఆ ప్రాజెక్ట్ సరిగ్గా కట్టుంటే, ఆ రిజర్వాయర్ సరిగ్గా చేసి ఉంటే, అదంతా డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంటే అసలు మూడు నాలుగు నెలలో ఏమవుతుంది? మిషన్ భగీరథ వాజ్ ఆల్సో కమిషన్ భగీరథ. ఓకే, ఇప్పుడు ఆ రిజర్వాయర్లో ఇరిగేషన్ శాఖ నుంచి సరిపోను నీళ్లు పెడుతున్నావు. ఇప్పుడు వాళ్ళు ఎన్ఎస్పి టేల్ పాండ్ అని మొత్తుకున్నారు కదా, ఎన్ఎస్పి టేల్ పాండ్లో కూడా మిషన్ భగీరథలు ఎంత నీళ్ళు అవసరమో అంత నీళ్లు పెట్టినాము. సరే, ఆ విషయంలో మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం కానీ ఆ పాపాలన్నీ వాళ్ళవే, ఆ పాపాలు మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి పిచ్చి పిచ్చిగా ఆయన ఆయన మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు మేము స్పందించడం అవసరం లేదు. ఒకటే చెప్తున్నాం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది భారత పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ. భారతదేశంలో అందరికీ తెలిసి విషయం, కేసీఆర్ తప్పితే. అంటే కేసీఆర్ ఏమో నేనే డ్యామ్లు ఎక్స్పర్ట్ అనుకుంటుండు, మొత్తం భారతదేశం ఎన్డీఎస్ఏనే ఎక్స్పర్ట్స్ అనుకుంటారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 10-20 మంది భారతదేశంలో అత్యంత నైపుణ్యం ఉన్న డ్యామ్స్ అండ్ బ్యారేజ్ విషయంలో మేము వాళ్ళకి రాసినాం, వాళ్ళు వచ్చి పరిశీలన చేసినారు, డాక్యుమెంట్ చూసినారు, ఇంజనీర్తో మాట్లాడినరు. ఇప్పుడు వాళ్ళు మాకు వారం రోజుల్లో ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పినరు. ఎన్డీఎస్ఏ ఇచ్చే ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేము ఆ ఏజెన్సీ ద్వారానే పని చేయిస్తాము. వాళ్ళు మొత్తం బ్యారేజ్ పనికిరాదంటే మొత్తం బ్యారేజ్, కొద్దిగా పనికి వస్తుంటే కొద్దిగా పనికి, వాళ్ళు ఎట్లా వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్తే విల్ గో బై దాట్. బట్ కేసీఆర్ ఒపీనియన్ ఇవ్వడం ఇది హాస్యాస్పదం. నీ వల్లనే నాశనం అయిపోయింది తెలంగాణ, తెలంగాణ ఇరిగేషన్ శాఖ, కాళేశ్వరం, మేడిగడ్డ. ఇక నువ్వు సలహా ఇచ్చేది ఏంటిది? ఇక నేను పోయి కట్టిస్తా అంటాడు. వద్దు బాబు, అవసరం లేదు, మేము నిపుణులతో కట్టిస్తామని చెప్పి చెప్తున్నాం. పచ్చి అబద్ధాలు. 25 మంది ఎమ్మెల్యేలు కాదు కదా, 25 మంది వార్డు స్థాయి కార్యకర్తలు కూడా టచ్లో ఉండరు. ఇప్పుడు మొత్తానికి మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయి అటు ఇటు పరిగెత్తుంటే అదేదో వాళ్ళని ఆపుకోవడానికి అని అబద్ధాలు చెప్తున్నాను, కానీ ఎవరు టచ్లో లేరు, ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను నార్మల్లీ చాలా హ్యూజ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయను, కానీ నాకు చాలా స్పష్టంగా నేను చేసిన సర్వీస్ మేరకు బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే సీట్లు 0. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు. దీనికి యునో వీ కెనాట్, పీసీ ఘోష్ ఇస్ అ రిటైర్డ్ సుప్రీంకోర్ట్ జడ్జ్, హీఈస్ ఆల్సో ఎ ఫార్మర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. సో వీ హెవ్ గివెన్ హిమ్ ద మ్యాండేట్, వీ హెవ్ గివెన్ హిమ్ ద జియో, వీ హెవ్ గివెన్ హిమ్ ఎవ్రీథింగ్, వీ హెవ్ అరేంజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ తర్వాత how he proceeds will be dependent on what how he would like to go. We don't know about that, and we cannot talk about these things. See, vaalluki padendla paatu dochukune alavaatu ayipoyi andaru atne untaru anukuntunnaru. Ee prabhutvam atyanta paradarshakanga atyanta nijayitiga పూర్తి కమిట్మెంట్ సిన్సియారిటీతో మేము పనిచేస్తున్నాం.